హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? దీపావళి అంటే దీపాల యొక్క వరుస అని అర్థం. ఇంకా వెలుగుల పండుగ అని కూడా చెప్పవచ్చు దీపావళిని. అయితే ఈ దీపావళి సందర్భంగా బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. ఇంకా స్నేహితులను, కుటుంబ సభ్యులతో ఒకచోట కలిసి పండుగ చేసుకుంటారు. దీపావళి పండుగను ఉత్తరాదిన 5 రోజుల పాటు చేస్తారు. దీపావళి ఉత్సవాల్లో లక్ష్మీ పూజ చాలా ముఖ్యమైనది. ఈ దీపావళి రోజున కావలసిన పూజా సామాగ్రి, బట్టలు, రకరకాల నగలు, గృహోపకరణాలు మొదలైనవి తెచ్చుకుంటారు. అంతేకాకుండా ఈ దీపావళి రోజున పూజలో వాడే పూజా సామాగ్రితో పాటు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 వస్తువులు కనుక పూజలో పెట్టి పూజించినట్టయితే అమ్మవారి నుంచి మనకు ఆశీస్సులు లభిస్తాయి. వీటిని పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఇంకా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి. అయితే లక్ష్మీదేవిని పురాణాలలో చంచల మనస్తత్వంగా చెప్పబడ్డారు. అంటే దేవి ఎక్కువసేపు నిలవదు. ఈ 5 వస్తువులను ఉంచి అమ్మవారిని మీ ఇంట ఉంచేటట్టు ప్రసన్నం చేసుకోండి. ఆ 5 వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా తామర విత్తనాలు. సామాన్యంగా ధన సంబంధిత యజ్ఞాలలో, హోమాలలో ఈ విత్తనాలను ఉపయోగిస్తారు. ఈ విత్తనాలు నల్లగా ఉంటాయి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పుష్ప విత్తనాలను దీపావళి లాంటి పూజలలో పెట్టి పూజించినట్టయితే అమ్మవారి నుంచి మనకి అనుగ్రహం కలుగుతుంది. ఇక 2వది గవ్వలు. గవ్వలు ధన సంబంధిత విషయాలలో ఉపయోగించే అతి ముఖ్యమైన వస్తువు గవ్వలు. గవ్వలు లక్ష్మీదేవికి చాలా దగ్గర బంధం ఉంది. అదేమిటంటే లక్ష్మీదేవి గవ్వలు సముద్రం నుండే జన్మించాయి కనుక ఈ గవ్వలను లక్ష్మీదేవి పూజలో ఉంచడం చాలా మంచిది. ఇక 3వది మహాలక్ష్మి యంత్రం. ఈ యంత్రంతోనే భక్తులకి సుఖ సమృద్ధి లభిస్తుంది. ఈ యంత్రాన్ని పూజామందిరంలో దీపావళి రోజు స్థాపించగలిగితే మహాలక్ష్మి నివాసంగా మీ ఇంట స్థిరమవుతుంది. ఇక 4వది గోమతి చక్రం. గోమతి చక్రాలను దీపావళి రోజున పూజలో పెడితే ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. గోమతి చక్రాన్ని ధన సంబంధిత ఎన్నో ప్రక్రియలలో ఉపయోగించి ఫలితాలు పొంది ఉన్నారు. ఇక 5వ వస్తువు ఏమిటంటే వ్యాపారాలు అభివృద్ధి పొందాలి అంటే పూజలో వెండి నాణం కానీ బంగారు నాణం కానీ పెట్టి పూజించాలి. దీని వలన అమ్మవారి నుంచి అనుగ్రహం, కటాక్షం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ 5 వస్తువులను దీపావళి రోజున లక్ష్మీదేవి పూజలో పెట్టి పూజించి ఆ అమ్మవారి నుంచి ఐశ్వర్య అభివృద్ధి, కృపా కటాక్షాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్స్ పెట్టండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఒకసారి ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చి చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.